నా పేరు ఉన్న శ్రీనివాస్ అండి. నాది కడపూడి మండలం కడపూడి గ్రామం. ఒకప్పుడు కౌలు ఎదుర్కొని జయప్రకాష్ నాన్నగారు వచ్చి మంచి వివాదాలు చెప్పారు. ఆయన పత్రులు మాకు అందరూ నచ్చారు కాబట్టి రేపు ఒక రోజుని మరలా వచ్చి ఈ కమిటీలో ఒక కమిటీ విధానంగా విధానాలు తీసుకొచ్చాలని కోరుకున్నాను. మీది మీ ఊరు పెదపూడి అండి? పెదపూడి అండి. పెదపూడి పెదపూడి మండలం పెదపూడి గ్రామం ఎత్తుపూడి మాలండి. మీరు ఏ రకంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? రైతులకి కౌలు రైతులు కౌలు రుణ పథకాలు ఇస్తా ఉన్నారు సార్. రుణాలు ఇస్తున్నాము, ఆహారాది రుణ అర్హత పాటు ఇస్తా ఉన్నారు సార్ కౌలు రైతులకి. కానీ ఈ రైతులకి ఇవ్వాలంటే వీళ్ళకి వాళ్ళకి సంబంధం లేకుండా కార్డులు ఇవ్వాలి సార్. రైతులకు సంబంధం లేకుండా మన కౌలు రైతులకి రుణాలు అంటే ఇచ్చేప్పుడు ఆ సర్వే నెంబర్లు కానీ ఏ నెంబర్ లేకుండా కౌలు రైతులు అని నిర్ధారణ ఉన్నప్పుడు విఓఓ సర్వేలు అందరూ సర్వే చేయించుకునండి. వాళ్ళకి వచ్చి వాళ్ళకి ఇచ్చే రుణం వాళ్ళకి సంబంధం లేకుండా రుణం ఇవ్వాలి సార్. మెయిన్ ప్లస్ పాయింట్ అంతేగాని రుణం ఇవ్వాలనుకున్నప్పుడు ఏం చేస్తుందంటే అండి రుణం ఇస్తున్నారు సార్. రుణం ఇస్తానంటే కౌలు రైతులు రైతు పథకం పెట్టాలండి. రైతు సరిమున మేయల సరిమ వల్ల దీనికి కౌలు రైతులు కలిగిస్తే డబ్బులు అండి. నా పెయిన్ పోతాం మాకు ఆనికి ఆధారం ఉండదు కదా సార్. అలా అది కాకుండా కౌలు రైతుకి ఎన్నికలుగా అంటే సర్వే చేసి ఇప్పుడు తెల్లగా ఇయ్యవులు అలాగే పెడుతున్నారో అలాగా సర్వే చేసి కౌలు రైతుని నిర్ధారణ రాసి వాళ్ళకి ఉచిత వాళ్ళకి రుణాలు పంపించేయాలని మా కోరిస్తారు. అంటే ఇప్పుడు మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా, ఈ వ్యవసాయం మానేసి మీరు హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ చిన్న ఉద్యోగం చేసుకోవడానికి కారణం ఏంటి? ఈ వ్యవసాయం అందరికీ లాభపడిగా లేదా, లేకపోతే ఏ కష్టం వచ్చిందని చెప్పేసి మీరు వ్యవసాయం మానేసి 2000 రూపాయలకి 3000 రూపాయలకి పని చేసుకోవడానికి హైదరాబాద్ లేని మహానగరాలకు వెళ్ళిపోతున్నారు. ఏ మన పల్లెటూరులో ఇంకా పనులు ఏమి లేవా? మీకు పని చేసుకుని బతకడానికి అవకాశం లేదా? సామాజికంగా మనం చేసే పనులకి కౌలు చేసిన వల్ల దానికి 15 కేలు 20 కేలు సంవత్సరాలు లాస్ అవడం వల్ల ఉన్న ఆస్తులు తాకడెట్టుకుని ఎలవో చెట్టు పరిస్థితి ఏర్పడుతుందండి. సరైనది నీరు అందరు కౌలు మన సరిగ్గా సొసైటీలో ఇవ్వరు, పిండి ఎరువులు ఇవ్వరు. ఎక్కడెక్కడ ప్రాబ్లం సార్, మళ్ళాడేటప్పుడు మనకి ఏం చేయాలో మాకు అర్థం కాక బతుకు కోసం పల్లి పోవాల్సిన కర్మ వచ్చింది సార్. కొత్త బుద్ధులకి బస్ పోవచ్చు వచ్చింది సార్. ఇప్పుడు మీకు అంటూ కౌలు రైతులు మీరు అన్నట్టు రుణాలు ఇస్తే ఈ కౌలు రైతులు అందరూ కూడా నిజంగా బ్యాంకులకి మళ్ళీ తిరిగి కడతారా? డెఫినెట్ కడతారు సార్. ఎందుకు కడతారు అంటే స్వాగతంగా వాళ్ళకి ఇచ్చారు కాబట్టి నేను సేమ్ చేశాను, నేను నిజాధిపోనని చెప్తారు. ఆయన అలాగే ఇప్పుడు కౌలు రైతులు అడుగుతారు, రైతులు అంతా ఏం చేస్తారంటే మీకు 30-50 వేలు పెట్టుబడి పెడతారు, 10 వేలు పెడతారు ఎకరానికి. మాకు 10 రూపాయలకి పండించినప్పుడు మన ఎకరానికి మనకి 5 రూపాయలు వడ్డీ అయిపోతుంది సార్. వాళ్ళ దగ్గర తీసుకున్నాయి కౌలు పండించినంత పోయి తింటాకే మనకి ఎందుకు ఉంటుంది సార్? ఈ ఎరువులు కొట్టుకుని అరువులు తీసుకుంటూ ఎన్ని వల్ల దానికి ప్రాఫిట్ వడ్డీలు వాళ్ళే అయిపోతున్నారు పండి పంట సార్. ఈ మధ్య మంది బాధలకి కొట్టుకుపోతున్నారు సార్. దీనికి కాబట్టి ఏటుగా కట్టే వచ్చినట్టు కట్టారు సార్. మీకు ఈ పనికి ఆహార పథకం వల్ల ఏమైనా ఉపయోగం పడిందా, లేకపోతే దానివల్ల ఏమైనా కష్టాన్ని ఫేస్ చేస్తున్నారా? మీరు పనికి ఆహార పథకానికి మాత్రం అయ్యారు మీకు చెప్పాలంటే అండి, ఈ పని వారవతం వెనకలవుతున్నారు తప్ప పనికి ఆహార ప్రజలకు ఏమి ఉపయోగం లేదు సార్. అంటే వ్యవసాయదారులు ఇప్పుడు ఎవరైతే వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళు కూలీలు దొరుకుతున్నారా, దొరకట్లేదా ఈ పనికి ఆహార పథకం వలన? కూలీలు అంటే వ్యవసాయం లేకపోయినా మొత్తం లేదు సార్. ఈ పనిలో కౌలు రైతులకి లేబర్ మొత్తం లేదు సార్. కృషిలోని పని లేకపోయినా 120 రూపాయలు పడుతుంది సార్ కూలీలకి. అలాగే ఇప్పుడు బయట 120 పెడుతున్నా మనిషి వెళ్ళకుండా మొత్తం ఇది చేస్తున్నారు సార్. మీ భూస్వాములు డబ్బు పబ్లిక్ అది చేస్తున్నారు, ఏదో ఫ్లైట్ కప్పటి పడుతున్నారు. వేలకు 1000 ఎకరాలు 94 లక్షలు వచ్చింది మా గ్రాండ్ మా ఊరు అండి. 94 లక్షల గ్రాండ్ అది కప్పటి పడితే టోల్ ట్రక్కులు అండి. ఎంత బడ్జెట్ పోయింది, ఎంత డబ్బు పోయింది ఎవరికో తెలియదు సార్. కొంతమంది మనుషులు లేకుండా మొత్తం దగ్గర తిన్న రోజులు ఈ ఆహార పథకం వల్ల లేబర్కే దెబ్బ కానీ బాగున్నాడు ఇప్పుడు బాగున్నాడు సార్. రైతులు ఎవరో ఉపయోగం లేదు సార్. ఈ ఆహార పథకం లేబర్కి ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు లోక్సత్తా పార్టీ ఇంతకు ముందు పెదపూడి గ్రామం వచ్చినప్పుడు అనేక మంది అనేక రకాల సమస్యలు చెప్పారు. దాని గురించి వ్యవసాయం గురించి ఖచ్చితంగా అసెంబ్లీలో కానీ ఎక్కడైనా సరే రైతుల సమస్యల గురించి మాట్లాడింది జయప్రకాశ్ నారాయణ. ఓన్లీ జయప్రకాశ్ నారాయణ మాట్లాడతారు అసెంబ్లీలో మాట్లాడింది, ఒక జయప్రకాశ్ నారాయణ గారు మాట్లాడారు. రైతులు గిట్టుబడుదారు కావాలి, రైతులని పట్టించుకునే లేరు నాదుడు. ప్లస్ పాయింట్ మంది కౌలు రైతులు కూడా పట్టించుకునే లేరు. ఇప్పుడు కౌలు రైతుకి లింక్ ఎట్టాడు. ఇప్పుడు నీకు డబ్బు ఇస్తాం స్వామి అంటున్నాడు స్వామి, డబ్బు ఇస్తావు వాడు ఆమె ఉండవు అన్నాడు. నేను ఆరు కట్టమో నేను కట్టమో నేను ఆ పక్క తప్పుకున్నాడు. ఆయన మీరు అప్పు ఇచ్చేటప్పుడు డైరెక్ట్ గా కౌలు రైతులు నిర్ధారణ చేసి కౌలు మీరు ఇవ్వచ్చు. ఆ సూటి చేసి అంతేగాని మీరు ఆ సర్వే నెంబర్ తీసుకుని లోన్ ఇచ్చేయాలంటే ఎలా వస్తాను? ఇప్పుడు ఇదే పనికి ఆహార పథకంలోనే మొత్తం వేసుకున్నట్టే వీళ్ళు కౌలు రైతులు వీళ్ళు కౌలు రైతులు అని చెప్పేసి అని గవర్నమెంట్ వాళ్ళు కూడా మోసం చేయడానికి అవకాశం ఉంది కదా. మరి ఈ కౌలు రైతులు అందరూ కలిపి
ఒక అసోసియేషన్ కింద ఏర్పడి మేము కౌలు రైతులము అని చెప్పేసి ఏమైనా ప్రతి ఊరికి పలానా వాళ్ళ దగ్గర నుంచి మేము కౌలు తీసుకున్నాం అని చెప్పేసి మీరు అందరూ కలిపి ఏమైనా ఒక గ్యారంటీగా ఏమైనా ప్రభుత్వానికి ఇవ్వగలరా? ఆల్రెడీ 90% నీకు కౌలు ఇవ్వాలంటే చేంజ్ చేసుకుంటే మానే అన్నారు సార్, ఎలా వస్తుందో చేంజ్ చేసుకున్నాం సొంతంగా. 90% రైట్ చేసుకున్నాడు కానీ 10% కౌలు రైతు చేస్తారు. ఈ పథకం కౌలు రైతు పాత కావచ్చు లోన్ రుణం చేస్తున్నాడు. ఇప్పుడు రాక 90% 95% పెట్టాక కౌలు చేరిపోయింది వ్యవసాయం. ఇప్పుడు 90% రైట్ చేస్తున్నాడు. నాకు ఎక్కడ పోతావు గవర్నమెంట్ లో కానీ వ్యవసాయం బాగుపడాలంటే మీరు ఏం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? మీకు నీళ్లకు తక్కువ లేదు, గవర్నమెంట్ చెప్పినట్టు ఎరువులకు తక్కువ లేదు, విత్తనాలకు తక్కువ లేదు, అన్ని అన్ని సమకాలను అందిస్తున్నాం మేము రైతులకు అని అంటున్నారు. అది మీకు ఎందుకు అందట్లేదు? అన్ని అది మీకు ఎందుకు అందట్లేదు? మీరు ఎందుకు అరగలేకపోతున్నారు? మీ తప్పే, నీరు లేదు, టైంకి మార్పు నీరు అందుతాం, టైంకి ఎరువులు లేకపోతే టైంకి ఎరువులు లేవరు, విత్తనాలు టైం పోయితే విత్తనాలు ఇస్తారు, విత్తనాలు ఇచ్చినా కూడా చనిపోతారు, సమస్య తిరుగుతాయి. మరి మన వ్యవసాయ మంత్రి రఘువీరారెడ్డి గారు ఎరువుల కొరత లేదు, విత్తనాల కొరత లేదు, ఎక్కడ ఏ కొరత లేదు అని చెప్పేసి అని చెప్తున్నారు. అక్కడక్కడ ఏమైనా ఉంటే కనుక చిన్న చిన్న ఉన్నాయి కానీ ఎవరికి అందరికీ అన్ని అందుబాటులో ఉన్నాయంటున్నారు. మిమ్మల్ని అడుగుతుంటే